రండి సార్, ఫుల్ ఖుషియా మీ పోలీసులు అందరూ ట్రాఫిక్ చలాన్లతోటి కోట్లాది రూపాయలు జమ అయ్యాయంట ఖాతాలో. మేము ఖుషి అనే దానికన్నా పబ్లిక్ ఖుషిగా ఉంటే ఖుషియా. చాలా మందిలో ఒక అపోహ ఏముంటుందంటే అసలు మొత్తం గవర్నమెంట్ నడిపేది ఈ ట్రాఫిక్ చలాన్ల మీద నడిపిస్తున్నారు. మీరే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారంటే బయట బాగా వినిపిస్తుంది. నేను చేసింది కొత్తగా ఏదో కొత్త రూళ్ళు కొత్త లాని ఏం లేదు, ఎన్ని ఉన్నదాన్ని అమలు చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి ఏవి రంగనాథ్ గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. ఏంటి సార్ ఫుల్ ఖుషియా మీ పోలీసులు అందరూ ట్రాఫిక్ చలాన్లతోటి కోట్లాది రూపాయలు జమ అయ్యాయంట ఖాతాలో? లేదండి, మేము ఖుషిగా అనే దానికన్నా పబ్లిక్ ఖుషిగా ఉండే ఖుషిగా ఉంటాం. ఇట్స్ లైక్ విన్ విన్ సిచ్యువేషన్. సో వాళ్ళు పబ్లిక్ హ్యాపీగా ఉంటే కనుక మేము కూడా హ్యాపీగా ఉంటాం అన్నమాట. సో అంతేగాని ఇది గవర్నమెంట్కి ఆదాయ వనరులుగానో లేకపోతే పోలీస్కి దీని ద్వారా వచ్చేటటువంటి రెవెన్యూ ద్వారా రేపు ఏదో మా జీత భత్యాలు వస్తాయనో ఇది అనేది అది కానే కాదు. చాలా మంది ఆ అపోహ కూడా ఉండింది, ఇంతకుముందు కూడా క్లారిఫై చేశాను. గవర్నమెంట్ బడ్జెట్ సంవత్సరానికి 2 లక్షల కోట్ల పైన ఉంటుంది, పోలీసు బడ్జెట్ 1000 కోట్లలో ఉంటుంది. దీని ద్వారా వచ్చిన రెవెన్యూ ఇప్పటికీ అంటే మీరు చూస్తే కనుక దాదాపు 300 కోట్ల దాకా మొత్తం వస్తుంది అన్నమాట రెవెన్యూ. క్లియర్ అయిన చలాన్స్ మొత్తం కూడా చూస్తే కనుక దాదాపు 800 నుంచి 900 కోట్ల దాకా చలాన్స్ క్లియర్ అయినాయి. బట్ డిస్కౌంట్లో ఇచ్చాం కాబట్టి 300 కోట్ల ఆదాయం వస్తున్నాం. మన హైదరాబాద్లో 600 కోట్లు పెండింగ్ ఉన్నారు కదా, టోటల్ చలాన్స్ 600 కోట్లు ఉంది. సో దానికి వచ్చేటటువంటి ఆదాయం ఇప్పుడు దానికి క్లియర్ అయింది, దాదాపు 250-300 కోట్ల దాకా క్లియర్ అయింది అన్నమాట. అది కూడా మంచి అచీవ్మెంట్. సో అంటే డిస్కౌంట్ పద్ధతిలో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వాటి అన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నాం. క్లియర్ చేయడం ద్వారా ఏంటంటే పబ్లిక్ కూడా ఎస్ వాళ్ళకి కూడా ఒక రిలీఫ్ ఉంటుంది, వాళ్ళకి రిలీఫ్ వస్తుంది కాబట్టి మేము కూడా వి ఫీల్ హ్యాపీ. 1-2 డేస్లో క్లోజ్ అయిపోతుంది కదా సార్, దీన్ని ఏమైనా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉందా? ఎక్స్టెండ్ చేయకుండా ఇంతటితో క్లోజ్ చేసేస్తాను. లేదు, ప్రస్తుతానికి అయితే March 31st దాకా ఉందండి. బట్ ఆ తర్వాత అంటే March 31st బహుశా ఆ రోజున గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటారు, తీసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేయాలా లేకపోతే కాదా అనేది ఆ రోజు నిర్ణయం తీసుకొని ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1500 కోట్లు ఉన్నాయి అన్నారు. అట్లా మొత్తంగా చూసుకుంటే ఎంత ఇప్పటి వరకు రికవరీ అయ్యింది? అదే, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 800 కోట్ల పైన చలాన్స్ క్లియర్ అయింది. క్లియర్ అయ్యి దాంట్లో దాదాపు 300 కోట్ల దాకా ఇప్పుడు ఆదాయం వచ్చింది అనమాట. సో అంటే 250-300 కోట్ల మధ్యలో. ఓకే, తెలంగాణ రాష్ట్రం మొత్తం చెప్పారు, రాష్ట్రం మొత్తానికి. ఇప్పుడు హైదరాబాద్ కమిషనరేట్కి చూస్తే కనుక దాదాపు 500 కోట్ల పైన చలాన్స్ పెండింగ్ ఉన్నాయి. దానికి ఇప్పటిదాకా క్లియర్ అయింది more than 250-275 crores క్లియర్ అయినాయి అనమాట. వచ్చిన ఆదాయం దాదాపు దగ్గరగా 100 కోట్ల దగ్గర దాకా వస్తుంది అన్నమాట. ఓకే ఓకే, ఇది అంటే అది అప్పటికి కూడా మంచి. యా, మనం చూసేది మేము దీంట్లో అంటే చెప్తున్నాం 300 కోట్లైనా 400 కోట్లైనా గవర్నమెంట్కి ఇది నథింగ్ అనమాట. యాక్చువల్ ఈ రెవెన్యూ అనేది గవర్నమెంట్ 2 లక్షల 2.5 లక్షల బడ్జెట్లో వాట్ ఈస్ 300 క్రోర్స్ ఆర్ 400 క్రోర్స్. అట్లానే పోలీసు బడ్జెట్ 1000 కోట్లు ఉండేటువంటి దాంట్లో ఇది నథింగ్ అనమాట. సో అందుకోసం చాలామందిలో ఒక అపోహ ఏముంటుందంటే అసలు మొత్తం గవర్నమెంట్ నడిపేది ఈ ట్రాఫిక్ ఛానల్ల మీద నడిపిస్తున్నారు, లేకపోతే ఉద్యోగాలు ఇది జీత భత్యాలు ఇచ్చేదంతా కూడా దీంతో ఇస్తున్నారు అనేటువంటి ఒక అపోహ ఉంటుంది. అది కాదు అని చెప్పేసి ఈ గణాంకాలతో మేము ట్రై టు క్లారిఫై. సరే, ఇప్పుడు అంటే మీరు ఈ ఛలాన్లు ఇలా పెట్టడము, దాన్ని రికవరీ చేయటము, ఇదంతా కూడా చాలామంది వెల్కమింగ్ స్టెప్గా భావిస్తున్నారు సార్. ఎందుకంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న చలాన్స్, ప్రతి వెహికల్కి చలాన్ ఉంది సార్, ఆల్మోస్ట్ ఆల్ ఉన్నాయి, అది ఏదో ఒక చలాన్ ఉంది. బట్ ఇలా చేయటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న సందర్భం ఇది. ఎక్స్టెన్షన్ చేస్తే బాగుండు అనే మొన్న వాహనదారుల నుంచి మీకు రిక్వెస్ట్ వస్తుందా? ఇదే వస్తున్నాయండి, చాలామంది వాహనదారులు అట్లానే రకరకాల మీడియాస్ ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా మాకు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మేము ప్రభుత్వానికి నివేదించాము, ప్రభుత్వం దాని మీద నిర్ణయం కూడా బహుశా 1-2 రోజులు తీసుకుంటారు. తీసుకోవచ్చు, అలా తీసుకుంటే ఇంకా ఎక్కువ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది. సో గవర్నమెంట్ డిసిషన్ అనేది మనం విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద డెసిషన్ అనమాట. ఇన్ కేస్ ఇది కనుక ఎక్స్టెన్షన్ చేయకుండా అంతటితో ఆపేశారనుకోండి సార్, ఇప్పుడు చలాన్లు డబుల్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే డబుల్ ఏం చేయరు, సేమ్ అమౌంటే ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు సపోజ్ అతని చలాన్ను అమౌంట్ ఫిబ్రవరి దాకా అంటే ఈయన ఈ డిస్కౌంట్ పద్ధతిలో రాకముందు అతనికి సపోజ్ 5000 కట్టాలి చలాన్. ఇప్పుడు దీంతో ఎంత ఒక బైక్ అతనికి దానికి ఎంత అవుతుంది డిస్కౌంట్ పద్ధతిలో 1200 ఎంత వచ్చింది? 1200 వచ్చింది. మళ్ళీ రేపు డిస్కౌంట్ ఆపేసిన తర్వాత న్యాచురల్గా మళ్ళీ 5000 కట్టాల్సి వస్తుంది. అంతేగాని డబుల్ చేయటం, డబుల్ ఏం చేయరు, అట్లా ఏం చేయరు. ఓకే, నెక్స్ట్ వేసే చలాన్స్ కూడా కొంతమంది అంటున్నారు సార్, ఇక నుంచి
హెల్మెట్కి 100 రూపీస్ ఉండే కదా ముందు, 100 కాదు ఇక నుంచి 200 పడుతుంది చలాను, ఇది అయిపోయిన తర్వాత. లేదు అలా ఏం లేదు, సి అట్లా రేట్లు ఇష్టానుసారంగా పెంచడానికి ఉండదు, గవర్నమెంట్ జీవోలు ఉంటాయి, చట్టాల ప్రకారం ఉంటుంది, సో దాని ప్రకారం పోతాం. అండ్ దీంట్లో డిఫరెన్షియల్ పద్ధతిలో చేయాలని అంటే ఫైనింగ్ సిస్టమ్ని కూడా, అది ఎట్లా ఉందంటే సి టోటల్గా మొత్తం వాహనాల సంఖ్యను మనం చూస్తే కనుక మన రాష్ట్ర వెహికల్ పాపులేషన్లో ఆర్ హైదరాబాద్ వెహికల్ పాపులేషన్ ఫర్ ఇన్స్టెన్స్, హైదరాబాద్లో దాదాపు 75 లక్షల వెహికల్స్ ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. పాపులేషన్ ఎంత మన జనాభా ప్రకారం చూస్తే 130 లక్షల దాకా గ్రేటర్ హైదరాబాద్ పాపులేషన్. సో దీంట్లో మనకు చూస్తే కనుక మ్యాక్సిమం మాది ఎన్ఫోర్స్మెంట్లో ఎక్కువ బైక్స్ ఆటోలు వీటి మీద ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ వస్తూ వచ్చింది అనమాట, ట్రాఫిక్ వాళ్ళు ఫైన్లు వేయటం అనేది. దాదాపు 90% వెహికల్స్లో ఫైన్లు మేము వేసే ఫైన్లు వీటి మీద వెళ్తుంది అనమాట, ఎక్కువ ఎవరు బైక్స్ మీద ఆటోల మీద. దీన్ని కరెక్ట్ చేస్తున్నాం ఈ స్కీవ్డ్ సిస్టమ్ అంటే, ఇది ఏదైతే కనుక వాహనాల సంఖ్య బట్టి మనం ఫైన్లు కూడా ఉండాలి, అంతేగాని ఎక్కువ బైకుల మీద అంటే హెల్మెట్లు లేకుండా కేసులు పెట్టడం లేకపోతే రాంగ్ సైడ్ డ్రైవింగ్ అని చెప్పి పెట్టడం అనేది, ఇవన్నీ ఎవరు ఉంటారు బైక్స్ అనేవాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్, మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఉంటారు, పేద వర్గాలు వారు ఉంటారు, ఎవరో చిన్న ఒక ప్లంబర్ పనిచేసేవాడు లేకపోతే చిన్న ఇది, సో వాళ్ళ ఎక్కువ ఈ భారం అనేది పడుతుంది కాబట్టి ఫస్ట్ దాన్ని ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని ఉందో దాన్ని మేము మాడిఫై చేసుకుంటున్నాం అనమాట. సో మాడిఫై చేస్తూ అందరికీ ఈక్విటబుల్గా ఉండాలి, సో కార్లకు కూడా ఉండాలి, అందుకోసం ఇప్పుడు ఫిల్మ్లని కానీ లేకపోతే నెంబర్లు వాటిలన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనమాట. సో ఉత్తి కేవలం ఏది హెల్మెట్ లేదనో లేదా రాంగ్ సైడ్ డ్రైవింగ్ అని కాదు, కార్లకు నెంబర్ ప్లేట్ లేకుండా లేకపోతే స్టిక్కర్లు పెట్టుకొని వాళ్ళు ఏదైనా పోలీస్ అనో ప్రెస్ అనో ఎమ్మెల్యే అనో ఎంపీ అనో ఇట్లా పెట్టుకొని తిరగటం, ఇవన్నీ కూడా వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అంటే ప్రతి అన్ని అది దానికి ఎన్ని చలాన్లు ఉండాలంటే వాహనాల సంఖ్య బట్టి చలాన్స్ కూడా అంతే ఉండాలి. సపోజ్ పర్సంటేజ్ ఆఫ్ కార్స్ 20% ఉందనుకోండి, చలాన్లు కూడా దాని 20% ఉండాలి. సో అట్లా మనం ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి చూస్తున్నాం. తద్వారా ఏంటంటే కొంతమంది మీదే భారం పడకుండా అందరికీ ఉండాలనేది కూడా ఉందాం. ఆ భారాన్ని కూడా ఏంటంటే దీన్ని రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది, రాంగ్ సైడ్ డ్రైవింగ్ 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నాం, 1000 రూపాయలు 1400, 1200 వాట్ ఎవర్. సో దాన్ని కూడా ఇప్పుడు మాడిఫై చేయడానికి కూడా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడానికి ప్రతిపాదనలు కూడా తయారు చేస్తున్నాం. అంటే ఏంటంటే ఒక రాంగ్ సైడ్ డ్రైవింగ్లో కూడా చేస్తున్నప్పుడు అతను యూటర్న్స్ ఉన్నాయి సిటీలో మనకి, వాళ్ళు ఆ యూటర్న్ దాకా అక్కడ దాకా వెళ్ళి రావడం అనే బదులు వాళ్ళు కొంత రాంగ్ సైడ్లో వెళ్తారు చేస్తారు కొంచెం, చేసేటప్పుడు అది దానికి 1000 రూపాయల బదులు 300, 200 అంటే ఫస్ట్ టైం అయితే ఇట్లా అట్లా ఏదో చేసుకుంటూ మనం అట్లా తయారు చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట, 200, 300, 400 వాట్ ఎవర్ అట్లా చేసుకుంటూ. అట్లానే రాంగ్ సైడ్ డ్రైవింగ్లో వచ్చి ఒక బైక్ను ఒక లారీకి తేడా ఉంటుంది, ఒక లారీ వస్తే ఇంకా డేంజరస్, రాంగ్ సైడ్ యాక్సిడెంట్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఒక బైక్ కన్నా. సో లారీకి ఎక్కువ ఉండాలి, బైక్ తక్కువ ఉండాలి. సో ఇట్లా డిఫరెన్షియల్ గ్రేడింగ్ అంతా కూడా చేయాలనేసి కూడా మొత్తం ఆ రేట్స్ దానికి అన్నిటి కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు కార్స్ కావచ్చు లేకపోతే లారీస్ ఇలాంటి వాటిలో ట్రక్స్ కానివ్వచ్చు, ఇలాంటివి మన తెలంగాణ నుంచి ఆంధ్రకు కూడా పోయి వస్తుంటాయి సార్. ఇప్పుడు అక్కడ పడింది అనుకోండి చలాన పొరపాటున ఇక్కడ మన బండికి, వాళ్ళు అక్కడ పే చేయాలా మన దగ్గర పే చేసుకోవచ్చు? లేదు, ఎక్కడ అక్కడ ఏపీలో చలాన్ వేశారనుకోండి అక్కడ ఏపీలో క్లియర్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మన డేటాబేస్ లో రాదు, ఏపీలో రాదు. మెల్లిగా ఇంటిగ్రేట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఏం చేస్తుందంటే ఎన్నింటిని కూడా మొత్తం కంట్రీ వైడ్ కూడా సింగిల్గా చేస్తారు. సో అది కూడా జరుగుతుంది, అదంతా కూడా ఇంటిగ్రేషన్ జరుగుతుంది. సో అప్పుడు అన్నిటికీ కూడా క్లియర్ చేయడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది వస్తుంది, అది కావాలంటే ఇక్కడ కట్టుకోవచ్చు, ఎక్కడైనా కట్టుకోవచ్చు, అది ఎక్కడైనా కట్టుకోవచ్చు, అది జరుగుతుంది త్వరలో, అది కూడా అవుతుంది. అది వాహనదారులు కొంచెం వస్తుంది, అది కూడా అంటే ఇట్లా ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఉండే వాటికి అట్లా క్లియర్ చేయడానికి కూడా వస్తుంది. స్టిక్కర్స్ ఉన్నా లేకపోతే బ్లాక్ ఫిల్మ్స్ ఉన్నా లేదు మీడియా వెహికల్స్ స్టిక్కర్స్ పోలీసు వెహికల్స్ స్టిక్కర్స్ ఇట్లా ఉన్న వాటి అన్నిటిని క్లియర్ చేస్తున్నారు, కానీ పోలీసుది మాత్రం పెట్టుకుంటున్నారు, మిగతా అందరూ తీసేస్తున్నారు స్టిక్కర్స్. ఎందుకు అలా తీసేస్తే వాళ్ళది కూడా తీసేయాలి కదా, ఏ బండికి ఏ స్టిక్కర్ ఉండద్దు కదా అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. అవును, మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఉత్తర్వులు చాలా క్లియర్గా ఉన్నాయి, మీ గైడ్ లైన్స్ ఎవరు కూడా స్టిక్కర్లు పెట్టుకోకూడదు అనేది ఉందన్నమాట. అంటే మీ హోదాని కానీ మీ ఉద్యోగాన్ని కానీ మీ సర్వీస్ని కానీ మీ ర్యాంక్ను కానీ మీ అఫిలియేషన్, నువ్వు ఈ పార్టీ అని ఆ పార్టీ అని నీ ఈ కులం అని ఆ కులం అని ఇట్లా అంటే ఈ నీ అఫిలియేషన్, క్యాస్ట్ అఫిలియేషన్, పొలిటికల్ అఫిలియేషన్ ఆర్ నీ ప్రొఫెషన్ ఆర్ నీ ర్యాంక్ నేను ఇది అది అని చెప్పి పెట్టుకోవటం అనేది కూడా ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అవన్నీ కూడా వైలేషన్స్ అనమాట. ఆ ఉత్తర్వులు గతంలో ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి అది. సో దాన్ని అమలు చేస్తున్నాం. మీరు అన్నట్టు పోలీసు పెట్టుకుంటే వదిలేస్తున్నాం అనేది కాదు, ఇప్పుడు యాక్చువల్గా పోలీస్ వెహికల్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మేము చూసేటటువంటి డేటాలో పోలీస్ వెహికల్స్ ఎన్ని పట్టుకున్నారు అనేది చూస్తున్నాం అనమాట డేటా. సో అందుకోసం ఫస్ట్ టార్గెట్ వెళ్ళి పోలీస్ వెహికల్, రెస్ట్ ఎందుకంటే ముందు మాది మేము క్లియర్ చేసుకుని ఆ తర్వాత వేరే వాళ్ళ మీద రావాలనేది ఆ ఉద్దేశం అనమాట. కానీ మీ పెట్రోలింగ్ వెహికల్స్ అన్నిటికీ పోలీస్ అని స్టిక్కర్స్ ఉన్నాయి, అది వేరు. పెట్రోలింగ్ వెహికల్ ఈస్ డిఫరెంట్,
పెట్రోలింగ్ దానికి పోలీస్ అనేది దాని ఉద్దేశం ఏంటి? అది ఒక వెహికల్ పెట్రోలింగ్ వెహికల్ అనేది గుర్తించాలి జనాలు అన్నమాట, దానికోసం పెట్టింది. అలా కాదు, నార్మల్ వెహికల్స్ ఉంటాయి, నార్మల్ పోలీసు వాడేటువంటి వెహికల్స్, దాని మీద అద్దం మీదో లేకపోతే పోలీస్ అని పెట్టడం అది డిఫరెంట్. సో దాని పెట్రోలింగ్ వెహికల్ పోలీస్ అనేది అది ఖచ్చితంగా ఉండాలి, అది ఎందుకంటే అది బ్రాండింగ్ చేస్తారు, బ్రాండింగ్ చేసి అది పోలీస్ అనేది పెట్టడం అనేది ఏంటంటే ఈ అప్పుడు ఏమైనా అవసరం అనుకున్నాం ఎమర్జెన్సీలో వాళ్ళు వస్తే కనుక పోలీస్ అని గుర్తించి ఇమీడియట్గా వచ్చి రిలీఫ్ అవ్వడానికి చెప్పుకోవడానికి దేనికైనా ఉంటుంది. అంతే తప్ప కానీ దానికి ఈ నేను చెప్పేది ఇప్పుడు ఈ విండ్షీల్డ్ మీద లేకపోతే నెంబర్ ప్లేట్ మీద ఎక్కడన్నా పోలీస్ అని పెట్టుకోవటం ఎందుకు పెట్టుకుంటారు? పోలీస్ అని కానీ లేదా ఒక ఎమ్మెల్యే అని కానీ లేకపోతే ఒక ప్రెస్ అని కానీ ఎవరు ఎందుకు పెట్టుకుంటారు? అతనికి ఏదో ప్రివిలేజ్ రావాలి, ఒక స్పెషల్గా అతనికి అక్కడ సబ్ పార్కింగ్ ప్లేస్ లేకపోతే అక్కడ పెట్టడం, లేదా ఎక్కడైనా పర్మిట్ చేయని దగ్గర పర్మిట్ చేస్తారను, లేదా ఫైన్లు వేసే దగ్గర ఎవరైనా అక్కడ ఉన్నటువంటి హోంగార్డ్ కానిస్టేబుల్ చూసామో ఇది ప్రెస్ వాళ్ళు పోలీస్ వెహికలో లేకపోతే ఎమ్మెల్యే వెహికలో అని చెప్పి వాళ్ళు కాస్త భయపడి ఫైన్లు వేయకుండా ఉంటామను. సో ఆ ప్రివిలేజ్ స్టేటస్ కోసం వాళ్ళు పెడుతున్నారు. సో దాన్ని క్లియర్గా ఆర్టికల్ 14 భారత రాజ్యాంగంలో దాన్ని ఉల్లంఘన అవుతుంది అన్నమాట. సో అందుకోసం దాన్ని మేము ఆ స్టిక్కర్స్ ఉన్న వాటిలన్నింటినీ కూడా అది తీసివేస్తూ ఎవరైతే స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు, సపోజ్ ఇప్పుడు ఒక అసెంబ్లీ సెషన్ నడుస్తుంది, దానికి ఎమ్మెల్యేస్ లేకపోతే వాళ్ళ ఎమ్మెల్సీస్ వెళ్ళాలన్నప్పుడు ఆ స్టిక్కర్ పెట్టుకొని వాళ్ళు అసెంబ్లీకి అప్రోచ్ అవ్వాలి, లేకపోతే లోపలికి ఏ బండి అంటే ఆ బండి రానివారు. ఒక గవర్నమెంట్ వెహికల్ అని పెట్టుకుంటారు బండి మీద, సెక్రటేరియట్కి వెళ్ళాలంటే ఏ బండి అంటే ఆ బండి వెళ్ళటం లేదు, గవర్నమెంట్ వెహికల్ వాటిని లోపల పర్మిట్ చేస్తారు. సో అట్లా గవర్నమెంట్ వెహికల్ అనేది ఉంటే కనుక గుర్తించడానికి వీలవుతుంది. నీ ర్యాంకో లేదా నీ సర్వీస్ మెన్షన్ చేయడం, సర్వీ ప్రెస్ అనో లేకపోతే పోలీస్ అనో ఇది పెట్టడం అనేది అవసరం లేదు. పోలీస్ వెహికల్స్కి ఆటోమేటిక్గా నెంబర్ ప్లేట్ బట్టి రికగ్నైజ్ చేస్తారు. సపోజ్ ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, వెళ్తే కనుక నెంబర్ ప్లేట్ బట్టి ప్రత్యేకంగా పోలీస్ అని పెట్టాల్సిన అవసరం లేదు. ప్రెస్ ఉందనుకోండి, సపోజ్ ఎక్కడో ఎవరిదో ప్రెసిడెంట్ గారిదో ప్రధానమంత్రి గారిదో ముఖ్యమంత్రి గారిదో ప్రెస్ మీట్ ఉంది, దానికి ప్రెస్ వారిని పిలవాలన్నప్పుడు వాళ్ళు ప్రెస్ అని దానికి పాస్ ఇస్తారు, ఎవరు అక్కడ ఆర్గనైజర్స్ ఇస్తారు, పాస్ ఇచ్చినప్పుడు ఆ పాస్ అది పెట్టుకుని పోవటం ఆ పర్పస్ కోసం అనమాట, అంటే ఆ ప్రెస్ మీట్ కోసమే, ఆ తర్వాత తీసివేయటం జరగదు. అంతేగాని నిరంతరంగా సంవత్సరాల తరబడి ప్రెస్ అని పెట్టుకోవటం లేకపోతే పోలీస్ అని పెట్టుకోవటం అనేది కాదు అనేది చెప్తున్నాను. ఇప్పుడు అడ్వకేట్ అనే స్టిక్కర్స్ కానీ అడ్వకేట్ కూడా పెట్టకూడదు, డాక్టర్ కూడా అడ్వకేట్ పెట్టకూడదు, డాక్టర్ పెట్టకూడదు, ఏమీ లేదు. డాక్టర్స్ వాళ్ళు ఎమర్జెన్సీ సర్వీస్ వాళ్ళు కాబట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు అని, వాళ్ళు ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఐడి చూపించవచ్చు ఎవరైనా కానీ, ఎమర్జెన్సీ ఇప్పుడు ఉంటే కనుక ప్రెస్ ఉన్నా కానీ కూడా లేకపోతే నేను ఎమర్జెన్సీకి వెళ్తున్నా అంటే మీ ఐడి చూపిస్తే కనుక ఉంటుంది అది పర్మిట్ చేస్తారు. సో అది అన్ని చోట్ల అది ఐడి అనేది అక్కడ డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు, లాయర్స్ కూడా పెడుతున్నారు, పెట్టేసి అది కూడా తీసేస్తున్నాం, స్టిక్కర్స్ కూడా తీసేస్తున్నాం అడ్వకేట్స్. బ్లాక్ గ్లాసులు కూడా తీసేస్తున్నారు? బ్లాక్ గ్లాసెస్ లేదండి, బ్లాక్ గ్లాసెస్ అంటే టింటెడ్ గ్లాస్ ఆర్ బ్లాక్ ఫిల్మ్ అంటాము. సో అది కూడా ఎందుకంటే దాంట్లో నెంబర్ వన్ ఫస్ట్ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో సుప్రీంకోర్టు ఏం చేసింది దీని మీద కూడా చాలా క్లియరమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చి మీరు సెక్యూరిటీ ఎవరికన్నా కన్సిడరేషన్స్ మీద జెడ్ కేటగిరీ జెడ్ ప్లస్ కేటగిరీ వాళ్ళకి వాళ్ళని కనపడకూడదు బయటికి ఎవరున్నారనేది, వాళ్ళ వరకు పర్మిట్ చేస్తూ బట్ తక్కిన వాళ్ళకి పర్మిషన్ లేదన్నమాట. సో అది అది ఎందుకంటే అది దాంట్లో సపోజ్ మనం బ్లాక్ గ్లాసెస్ పెట్టుకున్నాం అనుకో, బ్లాక్ ఫిల్మ్ పెట్టుకుంటే కనుక మనకు బయట ఉండేటటువంటి కూడా అన్ని కనపడవు, మీరు చీకట్లో చూస్తే కనుక బయట ఉన్నప్పుడు కనపడదు అనమాట. లోపల ఉన్నప్పుడు మీరు ఎలా అయితే ఎండలో మీరు అంటే వెలుతురు టైంలో లోపల ఉన్న మనం బయట వాళ్ళకి కనపడము, వెలుతురు అంటే చీకటి అయిన తర్వాత బయట వాళ్ళు మనకు కనపడరు అంత ఈజీగా. సో ఆ టైంలో యాక్సిడెంట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో ఎందుకంటే అది అది ఫిల్టర్ చేస్తుంది కాబట్టి లైట్ని. సో అది అట్లా అంటే ఏంటంటే మీకు యాక్సిడెంట్స్ అవ్వడానికి కూడా ఇది అవుతుంది, ప్లస్ లోపల ఏం జరుగుతుంది సెక్యూరిటీ కన్సిడరేషన్. ఇది పంజాబ్లో కూడా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని చాలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఎన్నింటి పరిగణలు తీసుకుంటూ వాళ్ళు ఈ బ్లాక్ ఫిల్మ్స్ అనే దాన్ని కూడా తీసివేయాలని చెప్పేసి కూడా గతంలో కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇచ్చింది అన్నమాట. సార్ ఇప్పుడు ఈ ఓబీ వెహికల్స్ డిఎస్ఎన్జి వెహికల్స్ లైవ్ వెహికల్స్ ఉంటాయి మీడియాకి సంబంధించిన, అవి పెద్ద పెద్ద స్టిక్కర్స్ ఆల్రెడీ వేసి ఉంటాయి, ఇప్పుడు అవి కూడా వీకేస్తారా? ఏమనుంటుంది దానికి స్టిక్కర్ ఏమని ఉంటుంది? ఏ ఛానల్ అయితే ఆ ఛానల్ పెద్ద పెద్ద స్టిక్కర్స్ ఉంటాయి, అసలు చాలా పెద్ద. ప్యాట్రోలింగ్ వెహికల్ ఎట్లా ఉంటుంది? బ్రాండింగ్ వేరు అయితే మీరు ప్రెస్ అని ఇట్లా స్టిక్కర్స్ అని పెట్టుకొని చేయటం అనేది బ్రాండింగ్ చేసుకున్నారు మీరు ఆ వెహికల్ అది ఏది ఓబీ వెహికల్ అని అంటే దాన్ని దట్స్ నాట్ అ ప్రాబ్లమ్ అది 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 దానికే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మా వెహికల్ కి సుమన్ టీవీ అని పెట్టుంటుంది, పెట్టుకుంటారు సుమన్ టీవీ అని పెట్టుంటుంది, మరి అది కూడా తీయిస్తున్నారు మీ వాళ్ళు? సుమన్ టీవీ అంటే ఏంది, మీరు బ్రాండింగ్ చేసి సైడ్ వైపున ఉంది అదంతా కూడా పెద్దది ఉంటుంది సార్, కొంచెం చిన్నగా ఇంత సైజ్ లో ఉంటుంది ఫ్రంట్. అది మీరు బ్రాండింగ్ చేసి పెట్రోల్ హైదరాబాద్ పెట్రోల్ సిటీ పోలీస్ అని చెప్పి రాసి ఉంటుంది మీరు చూస్తే కార్ మీద. సో అది బ్రాండింగ్ చేసిన వెహికల్ అనమాట, బ్రాండ్ అంటే లైవ్ కవరేజ్ చేయడానికో దీనికి వెళ్తున్నప్పుడు ఓబీ వ్యాన్స్ ఇట్లా, సో అట్లాంటిది మీరు చేసుకోవచ్చు. బట్ ఇది బ్రాండింగ్ చేసింది చిన్న చిన్న స్టిక్కర్స్ పెట్టుకుని మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది ఓబీ వ్యాన్ తీసుకుని ఎవడంటే వాళ్ళు వెళ్ళాలి కదా కార్లకి, ఇది మామూలు బయట తిరగడానికి ఉండదు కదా, ఓబీ వ్యాన్ ఒకటి ఉందనుకోండి ఒకటి వాళ్ళు దానికే వాడతారు. సో
దాంట్లో కూడా మీరు ఏంటంటే స్టిక్కర్స్ అనేది పెట్టుకొని దాన్ని వేరుగా వాడటానికి అవకాశం ఉంటుంది అనేది. అంటే ఈ వెహికల్స్ పర్టికులర్గా ఒక ఆఫీస్కి సంబంధించిన వెహికల్ అంటే ఆఫీస్లో ఏదన్నా పని మీద రిపోర్టరో యాంకరో బయటకు వెళ్ళేటప్పుడు తప్పించి ఆ వెహికల్ మిగతా వాటికి వాడరు సార్? సపోజ్ మా వెహికల్స్ లాంటివి అనుకోండి, మేము ఏదన్నా బయటకు వస్తే వాడతాము, లేదా ఏదన్నా కవరేజ్ కుంటే వాడతాం తప్పించి అదర్వైజ్ వెహికల్ అట్లా పెట్టే ఉంటుంది ఆఫీస్లో. ఓకే, దాని మీద అంటే నాకు అంటే మీ వెహికల్ నాకు ఎలా ఉంటుందని నాకు ఐడియా లేదు కానీ, బట్ జనరల్గా మీరు చూస్తే కనుక ఈ ఓబీ వ్యాన్స్ లేదా ఏదైతే కనుక ఇట్లాంటి వాటర్ ఉందో వాళ్ళకి బ్రాండ్ చేసి ఉంటుంది, అది దానికి అబ్జెక్షన్ ఏమి చేయట్లేదు. అది దాని పర్పస్ ఈస్ బ్రాండింగ్, అది వాళ్ళు వెళ్తున్నారు కవర్ చేయడానికి వెళ్తున్నారు, దట్ ఈస్ డిఫరెంట్, దాన్ని అబ్జెక్ట్ చేయట్లేదు. సో దానికి కాదు కానీ, బట్ మీరు మామూలు కార్స్ మీద ముందు ఏది సుమన్ టీవీ అనో లేదా ప్రెస్ అనో ఏదో పెట్టుకోవటం, అది దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నాం. నార్మల్ వైట్గా ఉంటుంది, సపోజ్ నార్మల్గా బ్రాండింగ్ కానీ కార్ ఉంటుంది, సో దాని మీద పెట్టుకొని చేయటం అనేది మీ డెసిగ్నేషనో లేదా మీ సర్వీస్నో మీ డ్యూటీనో చెప్పడం అనే దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నాం. మరి ఇన్నాళ్ళుగా ఇన్నేళ్లుగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి రూల్ని, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని మరి మీరు ఏం చేశారు, ఎందుకు వాటిని అమలు చేయలేదు? ఇంతకుముందు కూడా జరిగిందండి, ఇంతకుముందు కూడా జరిగింది. చాలా సందర్భాల్లో స్టిక్కర్స్ తీయటం జరిగింది, ఇంతకుముందు కూడా అయింది. బట్ ఇప్పుడు ఈ మధ్య మనం చూసాం, ఒకటి ఒక రోడ్ నెంబర్ 45 ఒక యాక్సిడెంట్ జరిగి దానికి ఎమ్మెల్యే స్టిక్కర్ అని పెట్టుకుని ఉండటం, అది బోధన్ ఎమ్మెల్యే గారి వారికి సంబంధించిన ఎవరో వాళ్ళ రిలేటివ్ ఎవరో అది పెట్టుకొని ఉంటే దాని ద్వారా అది పబ్లిక్ అటెన్షన్లోకి రావటం, దానికి నెంబర్ ప్లేట్ లేకపోవటం, ఇవన్నీ కూడా వచ్చినాయి. వచ్చినప్పుడు డెఫినెట్గా ఎస్, ఇది ఈ ఇష్యూ ఫోకస్ అయింది, మేము కూడా దీని మీద ఏంటి కంటిన్యూ చేస్తున్నాం. ఏదో ఇప్పుడు నీజర్ క్రియేషన్ అది కాకుండా కంటిన్యూ చేస్తున్నాం, కంటిన్యూ చేస్తూ ఖచ్చితంగా ఇది ఎప్పటికీ ఉండాలి. ఇప్పటికీ జరిగింది, ఆ యాక్సిడెంట్ జరిగిపోయి కూడా దాదాపు 15 రోజులు పైన, బట్ స్టిల్ వీఆర్ కంటిన్యూ ఎవ్రీడే అనమాట చేస్తున్నాం. అది రెగ్యులర్గా చేయాలి, చేస్తూ అది ఇప్పుడు కాదు ఇంకో 4 నెలలు అయిన తర్వాత కూడా అది డ్రైవ్ నడుస్తుంది. అంటే చేయాల్సిన సబ్జెక్ట్స్ చాలా ఉండేటప్పటికి మనం ఏంటంటే కొన్ని టచ్ చేస్తారు, కొన్ని ఉంటుంది కానీ, బట్ రెగ్యులర్గా చేయాల్సినవి కొన్ని ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఫేక్ స్టిక్కర్స్ పెట్టుకుని తిరిగే వాళ్ళని మీరు కంట్రోల్ చేయండి సార్. రియల్గా ప్రెస్ వాళ్ళు స్టిక్కర్స్ వేసుకుని కొంతమంది బ్యాడ్గా తిరుగుతుంటారు ఫేక్గా, అలా కాకుండా రియల్ స్టిక్కర్స్ పెట్టుకున్న వాళ్ళని కూడా ఆపితే అది కరెక్ట్ కాదు. ఇది ఇక్కడ ఇక్కడే క్లారిటీ తీసుకోండి, మీరు రియల్ జర్నలిస్ట్ ఉండొచ్చు, నేను రియల్ పోలీస్ ఆఫీసర్ ఉండొచ్చు, బట్ ఏదైనా కానీ కూడా స్టిక్కర్లు అనేది పెట్టుకోవటం అనేది ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మనకు ఒక ప్రివిలేజ్ అనేది అంటే వెళ్ళి నాకు పార్కింగో లేదా చలాన్ వేసేటప్పుడు అవతల సపోజ్ ఫైన్ వేస్తాడు ఒక హోంగార్డ్ కానిస్టేబుల్ వేసేటప్పుడు, అమ్మో ఇది పోలీస్ ఆఫీసర్ వెహికలో లేకపోతే ఇతను పలానా ఎమ్మెల్యే వెహికలో లేకపోతే ఇట్లా పలానా ప్రెస్ వెహికలో అనేది అనుకున్నప్పుడు, అది అంటే లోపల ఒక ఏది ఏద్దామా వద్దా అనేటువంటిది అంటే ఒక ఎన్ఫోర్స్మెంట్లో కూడా ఏంటంటే ఒక ప్రివిలేజ్ స్టేటస్ని సీక్ చేస్తున్నారు, ప్రివిలేజ్ స్టేటస్ కోసం పోతున్నారు ఎవరు, ఇప్పుడు ఎవరైనా కానీ, ఇప్పుడు ఈ డ్యూటీస్ నేను చెప్తున్నా ఈ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు అది ఎవరైనా కానీ, అంటే నాకు ఒక ప్రివిలేజ్ దీని ద్వారా లభిస్తుంది. ఎక్కడైనా కానీ పర్మిట్ చేస్తారు, ఎక్కడైనా పార్కింగ్ చేయాలంటే నాకు పార్కింగ్కి ఇస్తారు, లేదా ఎక్కడైనా కనుక ఏది ఫైన్లు వేసేటప్పుడు ఇది పలానా వెహికల్ అని అంటే కనుక ఒకటికి 2 సార్లు ఆలోచన చేస్తారు. ఈ ప్రివిలేజ్ ఎందుకు ఇవ్వాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. సో మీకెందుకు ఇవ్వాలి లేదా మాకెందుకు ఇవ్వాలి? సో అది కాదు, దట్ ఈస్ వాట్ ఆర్టికల్ 14 వైలేటివ్ అని చెప్తున్నాను. ఇది నెగటివ్ యాంగిల్ సార్, పాజిటివ్ యాంగిల్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటే ఏదో ఎమర్జెన్సీ జరిగింది, ఫాస్ట్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, అక్కడ వెళ్తున్నారు, లేదు మీడియా వెహికలే ఉంటుంది, అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఫాస్ట్గా ఐడి కార్డ్ చూపించవచ్చు కదా. ప్రతిసారి అదే స్టిక్కర్ ఉంటే అసలు ఆపే టైం కూడా వేస్ట్ అవ్వదు కదా. అలా కాదు, నేనేది అట్లా మీరు అనేది ఆపే టైము ఇది అనేది అది ఎక్కడో వచ్చేటటువంటి 1% ఎమర్జెన్సీ కోసం, 99% ఇదంతా జరుగుతుంది. అదొకటి ఆ టైంలో మీరు అందుకోసం చెప్తుంది, మీరు ప్రెస్ మీట్ ఏమన్నా ఉంటుంది కవర్ చేయాలనుకుంటున్నారు, ప్రెస్ మీట్ ఏమైనా కవర్ చేయాలంటే కనుక మీరు డిస్ప్లే చేయండి ఏది మీరు ప్రెస్ ఆ మీట్కి కవర్ చేయాలంటే వాళ్ళు ఇచ్చిన ఆథర్ ఆర్గనైజ్ ఇచ్చినటువంటి పాస్ని మీరు డిస్ప్లే చేయండి, వాళ్ళు వెహికల్ పాస్. ఇప్పుడు మొన్న వచ్చే ముచ్చింతలకి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అక్కడ ఒక ప్రెస్ మీట్ ప్రెస్ కవర్ ఇచ్చారనుకోండి, దానికి అక్కడ సైబరాబాద్ పోలీసు వాళ్ళు ఒక ప్రెస్ సంబంధించిన వాళ్ళకి ఒక స్టిక్కర్స్ ఇస్తారు, అది మీరు డిస్ప్లే చేస్తూ పెట్టవచ్చు అనమాట. అలా ఉంటుంది, అట్లా మీరు వెళ్ళాలనుకున్నప్పుడు దాన్ని కవర్ చేయడానికి అట్లా ఆ ఫంక్షన్ వరకు అది అంతే వ్యాలిడ్ ఉంటుంది. అంటే పాజిటివ్ యాంగిల్లో ఇప్పుడు ఏదన్నా వెహికల్ మీద కొన్ని సందర్భాల్లో వాటి మీద దాడులు చేస్తుంటారు, లేకపోతే అటాక్ చేస్తుంటారు, అది ఏ వెహికల్లో తెలియదు, కొన్నిసార్లు ఇష్యూస్ అయినప్పుడు ఏదన్నా చెప్పలేం సార్? అలాంటి ప్రతిదానికి దేర్ ఆర్ బోత్ సైడ్స్ అండి, దీనికి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎక్కువగా నెగిటివ్గా మిస్యూజ్ అవుతుంది కాబట్టి ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, సుప్రీంకోర్టు ఈ నిర్ణయాలు ఇవ్వాల్సి వచ్చింది. అదే సార్, నేనేమంటున్నానంటే ఫేక్ వాటిని ఆపండి, రియల్ వాటిని ఎందుకు మీరు చేయాలి అనేది ఎలా చెప్తారు అంటే అక్రెడిషన్ అనేది కాదు ఫేక్, అదర్ ఫేక్ ఏమి ఉండదండి. చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ప్రైవేట్ బండ్లకు పోలీస్ అనేది పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు నిన్న చూసాం ఎమ్మెల్యే అనేది కూడా ఎవరో వేరే వాళ్ళు, సో ప్రెస్ అనే దాన్ని కూడా రేపు కంట్రోల్ చేయడం అనేది, అతను ప్రెస్ అనే ప్రతి వెహికల్ని ఆపడం అనేది ఇంపాసిబుల్, ప్రాక్టికల్గా ఎన్ఫోర్స్మెంట్ చేయడం కష్టం అవుతుంది. ప్రతి వెహికల్ని ఆపి మీరు ప్రెస్సా లేదా కాదా అంటే నాకు అక్రెడిషన్ కార్డ్ జెన్యునా కాదా అనేది కూడా మాకు తెలియదు.
సో ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఇంప్లిమెంటబుల్ గా చేయడానికే ఇదంతా చేస్తారు. ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ మొత్తానికి ఏదైనా ఒక ఒక డెసిషన్ ఉందనుకోండి, ఆ డెసిషన్ ఒక రూల్ ఉందనుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానాన్ని కూడా చూసుకోవాలి. లేకపోతే కనుక లేదు మనం ప్రతిదాన్ని చెక్ చేయాలంటే కనుక లక్షల వెహికల్స్ చెక్ చేయడం అనేది అది ఇజ్ ఇట్ పాసిబుల్ అసలు కాదు కదా. సో అందుకోసం కోర్టు గివ్స్ సర్టన్ గైడ్ లైన్స్, ఇది ఇంప్లిమెంటబుల్ గైడ్ లైన్స్, ప్రాక్టికల్గా అది మనం చేయగలుగుతామో లేదని చూస్తే దాన్ని బట్టి అలా ఇచ్చిన గైడ్ లైన్స్ ఉంటుంది, దాన్ని బట్టి చేస్తుంటారు. ఇప్పుడు మీ సుపీరియర్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకుంటే పెట్టుకోవచ్చు సార్ ప్రెస్ వాళ్ళు కానీ ఆథరైజ్డ్ పర్సన్స్? ఎవరు అది లేదండి, పర్మిషన్స్ ఎవరు ఇవ్వరు కూడా, ఎందుకంటే అది క్లియర్గా వైలేట్ ఆఫ్ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ అవుతాయి కదా. సో అసలు మొత్తానికి లేనట్లే లేదు అంతే కదా, రేపు కోర్టుకే అప్రోచ్ అయితే తీసుకోవాలి, ఇగో ఇట్ ఇట్లా అని చెప్పి తీసుకుంటే కనుక అప్పుడు ఇది ఉంటుంది, కోర్టు నుంచి తెచ్చుకోవాలి, కోర్టు నుంచే తీసుకోవాలి సార్. మీరు ఇగో ఇట్ ఇట్లా అని చెప్పి చేయొచ్చు, చేస్తే బట్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఏ లా అది అంతే కదా. సో దాన్ని ఎట్లా కాదని ఏ కోర్టు అయినా వివరిస్తారు. కానీ ఇన్నేళ్లుగా ఇన్నాళ్లుగా అలవాటు చేసేసి ఇప్పుడు సడన్గా మీరు ఇవన్నీ కుదరదు తీసి అవతల పడేయండింటే ఇది ఏమైందంటే మిస్యూజ్ చేయబడ్డది, అది ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా వాడుకోకపోతే అది ఎప్పటికైనా కానీ ఇట్లానే అయ్యే పరిస్థితి ఉంటుంది అన్నమాట. సో దాన్ని మిస్యూజ్ చేయటం, రియల్ వాళ్ళు 1% or 2% ఉంటే ఫేక్ వాళ్ళు 98% ఉన్నారు, అది ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ వచ్చేసి దాన్ని మిస్యూజ్ అనేది అందుకోసం అంటున్నాను, యూజ్ చేసేది 2% అయితే మిస్యూజ్ చేసేది 98% or 90% వాట్ ఎవర్, నేను అంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ అరిథ్మెటిక్ ఆర్ అది నెంబర్స్లోకి వెళ్ళటం కాదు, కానీ బట్ దిస్ ఇస్ దిస్ థింగ్, ఏదైనా వచ్చిన దాన్ని సరిగ్గా వాడుకోకపోతేనే అది తర్వాత ఆ మొత్తాన్ని పీకి పారేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. ఏదైనా రంగనాథ్ గారు వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ మీరు వచ్చిన తర్వాతనే ఈ ట్రాఫిక్ చలాన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కావచ్చు, మీరే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారనేది బయట బాగా వినిపిస్తుంది. ఎందుకు సార్ అంటే ఇదంతా స్ట్రీమ్లైన్ చేయడానిక, లేకపోతే ఎక్కడైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి అసలు ఏంటి ఎందుకు? లేదండి సి, ఇది నేను వచ్చిన తర్వాతనే కాదు, సిబుల్ కొత్త, ఎస్ ఆఫ్ కోర్స్ నేను ఇక్కడ కొత్తగా ట్రాఫిక్ చీఫ్గా వచ్చాను, సిటీ పోలీస్ కమిషనర్గా మా సివి ఆనంద్ గారు కూడా వచ్చారు. సో వారు కూడా ఇంతకుముందు ఇక్కడ సిటీ ట్రాఫిక్ చీఫ్గా చేశారు. సో ఇప్పుడు సి అందరం కూడా వచ్చాము, దేర్ ఆర్ క్లియర్ రూల్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి. మేము చేసింది కొత్తగా ఏదో కొత్త రూళ్ళు కొత్త లా ఏం లేదు, ఇవన్నీ ఉన్నదాన్ని అమలు చేస్తున్నాం. సో అమలు చేస్తూ దాన్ని కఠినంగా అమలు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎందుకు చేస్తున్నారంటే కనుక చట్టం ఉన్నది, దాని రూల్స్ ఉన్నాయి. సో గతంలో కొన్ని జరిగినాయి, కొన్ని చేయకపోవచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు దాన్ని ఇన్ లెటర్ ఇన్ స్పిరిట్ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో చేసి తద్వారా ఏం చేయాలనుకుంటున్నాం ఇప్పుడు? సో మీరు ఇప్పుడు ఎలా అన్నారు, ఏది చలాన్స్ ఇది ఉన్నది. సో దాన్ని అన్నింటినీ క్లియర్ చేస్తూ వీ వాంట్ టు హ్యావ్ ఎ విన్ విన్ సిట్యువేషన్, పబ్లిక్ని హెరాస్మెంట్ కాకుండా ఇది అనేది కాకుండా చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ ఉన్నాయి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు విపరీతంగా 100,000 పెట్టి పెట్టడం అనే దాన్ని కాకుండా యాక్సిడెంట్ ప్రూన్ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేద్దాం. ఎక్కడో గల్లీలో దాగి వెళ్తుండి అక్కడ పట్టుకొని మనం కేసులకు సంఖ్య పెంచుకోవడం అనేది మా అభిమతం కాదు. సో యాక్సిడెంట్ ప్రూన్ ఏరియాస్లో ఎవరైనా తాగి వెళ్తున్నారా లేదా అట్లాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఆ స్ట్రెచెస్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. నెంబర్స్ కోసం చేయడం అనేది కాకుండా మన లక్ష్యం ఏంటి, మన గోల్ ఏంటి, ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. ఇప్పుడు జస్ట్ కొంతమంది పిల్లల పేర్లు నేమ్స్ అవి వెనకాల రాసుకుంటుంటారు సార్, అవి కూడా పీకేస్తారా, అవి ఉంచుకోవచ్చా? పిల్లల పేర్లు పెట్టుకోవడం అవసరం పర్లేదు కదా, పిల్లల పేర్లు పెట్టుకోవడం వాళ్ళు అవన్నీ పెట్టాల్సిన అవసరం ఏముంది, నీ ప్రేమ ఉంటే నీలో పెట్టుకోవాలి అంతేగాని. ఏదో అభిమానంతో పెట్టుకుంటారు సార్ మనం అట్లా, అది కూడా రాంగేనా? అది కూడా పీకేస్తారా? అది పీకాల్సిన అనేది కాదు, బట్ పీకాల్సిన అవసరం లేదు. పిల్లల పేర్లు పెట్టుకోవడం అంటే కనుక నీ పిల్లల పేర్లు ఉంటే కనుక నువ్వు నీ మనసులో పెట్టుకోండి అంతేగాని. ప్రజలందరికీ వాళ్ళ ఇంటి చౌదరీస్ అను రెడ్డిస్ అను లేకపోతే ఇలాంటివి పెడుతుంటారు, అది క్యాస్ట్ అఫిలియేషన్ ఇందాక అదే చెప్పాను, సోషల్ అఫిలియేషన్స్ పొలిటికల్ అఫిలియేషన్స్ కూడా పీకేస్తారు, అది పీకేస్తారు ఖచ్చితంగా. సో ఇప్పుడు నిన్న కూడా నేను ఇక్కడ నేను ఏదో ఒక మీడియాలో చదువుతున్నాను, యూపీలో యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్లో ఇది ఇట్లాంటి క్యాస్ట్ వాళ్ళు గుజ్జర్స్ అని లేదా ఇట్లా క్యాస్ట్ అని వాళ్ళు పెడుతున్న దాన్ని దే ఆర్ రిమూవింగ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. నీ క్యాస్ట్ ఎందుకు పెట్టాలి నీ విండ్షీల్డ్ మీద? అసలు నువ్వు పలానా నీ పేరు పెట్టి నువ్వు పలానా సోయన్సో అని చెప్పి నీ క్యాస్ట్ పెడితే నువ్వు ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే కదా అది చేస్తున్నది. లేదు సలానా సపోజ్ ఎవరో నువ్వు పలానా నేను చౌదరి అనో లేదా పలానా రెడ్డి అనో లేదా పలానా రాజు అనో లేదా ఇట్లా అని చెప్పడం అనేది వైఆర్ వి ట్రైంగ్ టు ఇది అనేది అంటే అక్కడ ఒకవేళ అధికారం ఉండాలంటే కనుక యూఆర్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ సంథింగ్ అనేటటువంటిది ఎందుకు అనాలి అండి? అది కాకూడదనే సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వులు చెప్పింది. క్యాస్ట్ అఫిలియేషన్స్ ఉన్నా కానీ క్యాస్ట్ పేరుతో ఉన్నా కానీ కూడా తీసివేయాలని చెప్పి జస్ట్ పిఆర్ఈఎస్ఎస్ ప్రెస్ అని రాస్తారు, ఆ లెటర్స్ కూడా పీకేస్తారా? తీస్తారండి, తప్పకుండా తీస్తారు. ప్రెస్ అని ఉన్నా కానీ పోలీస్ అని ఉన్నా కానీ పిఆర్ఈఎస్ఎస్ ఉన్నా పిఓఎల్ఐసిఈ ఉన్నా తీస్తారు. సరే సార్, ఇప్పటి నుంచి నేను పిఓఎల్ఐసిఈ ఎక్కడ కనిపిస్తే పోలీస్ అని కనిపించింది అన్ని మీకు పిక్స్ తీసి పంపిస్తాను సార్. ఇమీడియట్ గా మీరు ఫస్ట్ వాళ్ళకి తీసేయండి, ఆ తర్వాత ప్రెస్ తీసేద్దరు. పోలీస్ అనేది డెఫినెట్ గా ఫస్ట్ ప్రయారిటీగా ఎక్కువ కేసులు అయ్యే ఉంటున్నాయి,
చాలా ఉన్నాయి. మీరు వేల కేసులు చూస్తే ఏదో పేపర్ లో చూశాను, పోలీస్ గీరీస్ జాంతానాయ్ అని చెప్పి స్టిక్కర్ బిక్కుతున్నటువంటిది ఫోటో వేశారు ఎక్కడో పేపర్ లో చూశాను. పోలీస్ ఎక్కువ వచ్చాయా ప్రెస్ ఎక్కువ వచ్చాయా సార్? పోలీస్ ఎక్కువ పోలీస్ కూడా ఫేక్ కూడా పోలీసు పెట్టు తిరుగుతున్నారు. అసలు వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరు పోలీసు ఉండరు. ప్రెస్ లో కూడా ఫేక్ చాలా మంది ప్రెస్ పెడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరు ప్రెస్ లో ఉండరు. సో అదే అండి. సో ఇది అన్నింటినీ ఏంటంటే మిస్యూజ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను, చేసి చేస్తుంది. సరే సార్, స్ట్రీమ్ లైన్ చేయండి. ఇట్స్ అన్ అటెంప్ట్. సి దీంట్లో మేము ఎంతవరకు 100% మీరు ప్రతి ప్రతి పోలీసు కారు ప్రతి ప్రశ్న పీకేస్తామని మేము అనలేదు. ఖచ్చితంగా అటెంప్ట్ మటుకు డెఫినెట్గా విల్ మేక్ ఇట్. దాని అన్నింటి తీయడానికే ప్రయత్నం జరుగుతుంది. సో తీయడానికి చేస్తాం. ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైన్లు వేస్తాం. వాళ్ళకి రేపు ఎవడైతే ఆ ప్రివిలేజ్ స్టేటస్ ఉందో, అసలు ప్రెస్ అని పెట్టుకున్నా పోలీస్ అని పెట్టుకున్నా ఫస్ట్ వాళ్ళకే ఫైన్లు పడతాయి. పార్కింగ్ వాళ్ళకి పార్క్ చేస్తే కానీ ఫస్ట్ దాని మీద ఉన్న చలాలన్నీ కట్టిస్తాం అన్నమాట. ఓకే, ముందు అవి చేస్తాం అన్నమాట. సార్ కంటిన్యూ చేయండి సార్, స్టాప్ చేయకుండా. అది ఇంపార్టెంట్. విల్ డూ దట్, విల్ ట్రై టు డూ దట్. ఎస్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.